హలో హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే చెప్పు. నువ్వు అన్నాను చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మంచిగా చెప్తుంది, మంచి టాలెంటెడ్ అవుతుంది, ఎడ్యుకేటెడ్గా ప్రవర్తిస్తుంది. రెండు మూడు రోజులు నిన్న నుంచి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతలేదు, ఎక్కడ పడితే ఏ పనులు పడితే ఆ పనులు చేస్తలేదు. కొంచెం ఎడ్యుకేట్ అయింది. కరెంట్ వచ్చిందా? అని టీవీ బంద్ చేయలేదు కదా, ఉంటుంది అట్లా టీవీ పెడితే. అయితే ఫ్యాన్లు టీవీలు స్విచ్లు అన్నీ అట్లా వేసి పెడితే అన్నీ కాలిపోతాయి. ఎందుకు పరిస్థితి ఎందుకు కాలిపోతాయి అంటే ఏం చేస్తున్నావు? ఎర్ర కంకిత్తు ఇవి మనిషి ఇంకా కొన్ని చల్తే వస్తాయి, చల్లంగానే వస్తాయి అనుకున్నావా? టిఫిన్ చేసినావును? ఏం టిఫిన్ ఈరోజు? పాస్తానేనా? నీకు కూడా నువ్వు తినదుగా పాస్తా. అది మొత్తం కూడా రబ్బర్, ప్లాస్టిక్ రబ్బర్ లెక్క కనిపిస్తుంది. నువ్వు తినేసి అయిపోయింది అన్న. మనం ఈరోజు ఎడిగాం స్కిల్ రిపోర్ట్ అట. ఈరోజు మీకు ఎగ్జామ్స్ రాసినావా? నువ్వు ఎగ్జామ్స్ రాసినావా? నాని పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా చెప్పురా. అంతే ఫిక్స్. పాస్ ఫెయిల్ అనేది కూడా ఆమెకు తెలియదు. డబ్బును స్నానం చేసి స్కూల్ కాడికి పోయి నీ ప్రోగ్రెస్ కార్డు మీ టీచర్కి బాయ్ చెప్పి, మీ ఇరుమయ్య సార్కి బాయ్ చెప్పి రా. సరేనా? ఒక రెండు మూడు నెలలు స్కూల్కి ఎందుకురా? నువ్వు ఒకరానే ఉంటావా? ఆడ పిల్లలు ఉంటారు ఈరోజు. పప్ప కూడా వస్తాడు. పప్ప ఒకరి తోలుకొని వస్తాడు మళ్ళా. సరేనా? పప్ప తోలుకొని పోయి తోలుకొని వస్తాడు. నిన్న ఆడేం వదిలిరాడు. అయిపోయింది స్కూల్ ఆల్రెస్, మళ్ళీ స్కూల్కి రానని చెప్పిరా. సరేనా? మూడు నెలలు రాను. మా తమ్ముతో ఆడుకొని వస్తా అని చెప్పు. స్కూల్కే వద్దంటుందా ఏకంగా? కానీ అరే శిరీష, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారా? బట్టలు ఉతికేస్తున్నా. జాడీ ఎలా? ఏం వద్దులే బాబు, కొన్నే ఉన్నాయి. ఏం కాదు, జాడిచ్చేస్తా. రెడ్ కలర్ పీటకేమో ఆరు చీరలు అంట, గ్రీన్ కలర్కి మూడు అంట. రెండే కానీ ఆమె మూడు చెప్తుంది. దీనికి ఇంకా ఆరంట. మంచిని గట్టి ఉంది. నాలుగా లేదంటే దీనికి రెండు చీరలు వేసి ఇది ఒకటి తీసుకో. ఇబ్బంది అవుతుంది. ఒకటే అయిపోయింది కదా, ఒకటే పీఠం మీద ఒకరు కూర్చుంటే ఒకరు నిల్చవలసి వస్తుంది. ఇబ్బంది అవుతుంది. దానికంటే దేనికన్నా యూజ్ అవుతుంది. ఒకసారి అడిగిపో. దీనికి నాలుగు చీరలు అడుగు, దీనికి రెండు చీరలు అడుగు. ఇస్తానేమో తీసుకోలేకపోతే దీన్నే దీన్నే తీసుకో సపరేట్. సరే అక్క. ఏం కలిసింది? ఏం కలిసిందిరా? ఎట్లా కలిసింది నానా? బాత్రూంలో చీమ కచ్చిందా? కాళ్ళ గర్వాల గీడు ఎట్లా కరుస్తుందిరా? ఆ బాత్రూంలో కరిసిందా? సరే ఆ బాత్రూంలో ఒక మరి ఈ బాత్రూంలో ఒక సరేనా? దానను దా చీమ కరిచిందా బెట్ట నీకు? అమ్మో ద పోనీతి. నడిపించిన అన్న గిద్దె నాయ గాడికెళ్ళి గిడి దాకానే మూడు సార్లు పోయింది అటు ఇటు బండి. ఏడా చూసాడు? ఎవరైనా పోతారు.
ఏమ్రా ఎండలు ఎడ తిరుగుతురా ఏంటి రాగురు ఏమేమి చెప్పరా నేను బ్లాక్ ఉంటాయి ఒక దిక్కు వైట్ ఉంటాయి చౌక్ బ్లాక్ ఉంటాయి అది తీసుకున్నాడు వస్తుంటే ఊళ్ళో అబ్బా వాడమేడది ఇప్పుడు ఉన్నాయా చూద్దాం అయితే నాది చెప్పులు వేసుకుని వస్తా దానా నిలబడరా ఎవరిని బాగానే నడుపుతున్నావు అని భయపడుతున్నావు అమ్మ రోజు అట్లే నడిపియాలి రోజు ఇవ్వచ్చు కానీ మరి నువ్వు కూడా నిన్న అత్త కొరికింది పోయిందా పోయినాయి కాట్లు పోయినాయిగా పోయినాయి ఇయ్యాల పిన్ని కొరికిందా కాట్లు వాళ్ళేగారా కాట్లు పడేటాడు కొరకలేగా మమ్మీ ఎలాగట మంచిగా గట్టిగా కావాలి శిరీష ఇంకోసారి కొరుకుద్దా రైట్రా కొరుకు ఇంకోసారి కొరుకు మరి ఉన్న సామాన్లన్నీ తీసి కింద పడేస్తుంది చెప్పినట్టు ఇంటలేదు ఎవరి రా బిస్కెట్లు ఎక్కడి ఎవరి ఎందుకు అవి ఎవరికి కుక్క బిస్కెట్లు అవి ఏది టైగర్ అంటే ఏందిరా టైగర్ అంటే కుక్క పిల్లలు అని నీకోలు చెప్పిర్రా నేను భయపడ్డా తీసుకొచ్చేటప్పుడు నువ్వు భయపడతలేదురా బిస్కెట్ తినిపిరా మెల్లగా బిస్కెట్ తినిపి దానికి కొత్తగా ఏం అర్థమవుతలేదు అమ్మో అరిగింది వద్దురా ఇంట్లోనే ఉండండి పప్పి మంచిగా ఉంది ఏం పేరు పెడదాం నాని ఏం పేరు పెడదాం నాని దానికి ఎందుకు చింకి ఎవరు రేం పేరు పెడదాం చెప్పు టక్కీలు పప్పీలు ఇవన్నీ ఉన్నాయి రా భయ్ కొత్త పేరు ఏం పెడదాం చెప్పు కన్నా భయమైంది ఎత్తుకొస్తుంటే ఏడగరుస్తుంది అని ఏ దానికి పనులు వచ్చినాయమ్మా నాని తీయద్దు రాపడ నువ్వు నాని అటు ఇటు చేసావు అనుకో కుక్కని తీసుకొచ్చి కనిపించేస్తా నేను ఇంకటి వేసేస్తా దగ్గర పో నన్ను ముట్టుకోపో దీన్నే గుడికాడ ఎల్లమ్మ గుడికాడ నువ్వు చూసినావు ఇప్పుడు ఆ పిల్లలు చూసి కదే ఉరికొచ్చారు బావా బావాడు ఉన్నాయి ఉరికిరా అని చెప్పి ఉరుకొని పోయారు ఇక పిల్లలు భయపడ్డారు మమ్మ మేము తీసుకోతే ఎవరు అనుకుంటారు అని మనమైతే ఒకటి తీసుకొచ్చినాం ఇంకా నాలుగో ఐదో ఉన్నాయి అవి తల్లెంబడి వచ్చినాయి తల్లెంబడి ఉరికినాయి ఇది ఒక్కటి మిగిలింది దీన్ని పట్టుకొని వచ్చారు పిల్లలు ఉండనా ఉండనా అమ్మా పెంచుకుందామా ఉండను ఉండను ఏం కాదు ఉండను దీనికి గొలుసు తెప్పారు గొలుసు ఉంటుంది మన ఇంట్లో ఏమైంది పప్పి అట్లా చేస్తున్నావు ఏమైంది చెప్పినానా మంచిగా ఉన్నావుగా ఇంత మంచిగా ఉన్నావు లడ్డుగా ఎందుకు కలుగుతున్నావు నీ ఏమంటే నాని పాప ఉంది చూస్తున్నావు నాని పాపను ఆమంటే నాకేంది అంటుంది అరే తినమని చెప్పు తినమా తింటలేదా తినమని బతిలాడు తినమనరా నిద్రపోతుందా నిద్రపోతలేదురా దీని అదృష్టం మన ఇంట్లో బాకినట్టుంది దీనికి ఏమంటుందిరా తెచ్చిన కంకులల్లా ఒక ఎర్ర కంకి వంచింది ఇవి వచ్చేసి మిరపకాయలు ఎండబెట్టినాం కానీ ఎండ వస్తట్లేదు అమ్మ మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది అమ్మ ఇప్పుడు ఏడికి మళ్ళీ అల్లే బతుకుతరా పోయొచ్చురా వాళ్ళ అమ్మ దగ్గర చూపించొచ్చినా నిన్న స్వప్నం దవాఖానకి తీసుకుపోయి రాగానే నేను వచ్చేవరకు రెడీ ఉండమని చెప్పిన శిరీషకు పని చేసుకోమని చెప్పిన మరి పని చేసుకుంటేనే కదా రెడీగా ఉండేది ఒకదానికి చెప్తాను పని ఒకదానికి చెప్పకపోతే ఇద్దరికి చెప్పండి
ఏదిరైంది పట్టించుకోదురావని పట్టించుకోదు, అట్లా పట్టించుకుంటే మనం ముంగడుకోలేం. ఇవన్నీ లైట్, అసలు ఏం పట్టించుకోదు. మంచిని మాత్రమే మనం గ్రహించుకోవాలి, మంచిని మాత్రమే స్వీకరించాలి. ఎప్పుడైతే మనకు చెడు కామెంట్స్ వస్తాయో వాళ్ళను ఆఫ్ చేసి పడేయాలి. వాళ్ళ గురించి మనం పట్టించుకోదు, ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు అట్నే చేస్తారు కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచన వస్తుంది అంతే. అదానికి మంచి కామెంట్కు మంచి రిప్లై ఇస్తారు, చెడు కామెంట్కి కూడా మంచి వాళ్ళు రిప్లై ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ. మౌనం అంటే మంచి మౌనంగా ఉంటే చెడు దేశాలు వెళ్ళొస్తుందట, అదవుతుంది ప్రజెంట్. అది మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉంది. ఓకేనా, నచ్చిందా నీకు? నచ్చిందా కుక్కపిల్ల? నచ్చిందా? మంచిగా ఉందా రోజు నీకు? ఇక టైం పాస్ ఇదే. నువ్వు ఎన్ని పాలు తాగుతావు దానికి అన్ని పాలు పోయి, నువ్వు ఎన్ని బీట్రూట్లు తింటా అనేది బీట్రూట్లు అయ్యి, ఇంకా ఎన్ని ఎన్ని కాజులు తింటా అనేది అయ్యి. నువ్వు ఎట్లుంటున్నావు అది అట్లా కావాలి. చూసినావా నీ రైట్? అది కూడా చిన్నపిల్ల అన్నట్టు కడుపులో ఉన్న వాళ్ళు లెక్క ఇప్పుడు అది కూడా. ఓకేనా పాపమా? పోమా రెడీయా? పేరు కూతురు ఇప్పుడు శల్కలకు కాదు బైక్ అడిగి అనాలి. నువ్వు ఉండవు రా, నువ్వెందుకు పట్టం మళ్ళీ నాన్న ఎట్లా వస్తాడు వచ్చేటప్పుడు? పప్ప కూడా రావాలిగా. ఏంది మరి బండి మీద పంపా ఎందుకు రిస్క్? వాటర్ తాగిపోయేది ఉండగా అవుతుందంట. ఇవాళ ఎన్ని గంటలు పడుతుంది? ఏమో నాలుగున్నర ఆరున్నర టూ అవర్స్లో అయిపోతుంది. టూ అవర్స్ టైం పడుతుందా? ఎందుకు చేయడమే కానీ ఇది కూడా కొంచెం దొడ్డు కోపించాలి. ఎంత ఘోరమే మనకు పరిస్థితి అప్పుడు. సో ఇది కూడా ఈసారి వేయాలి, ఇది కూడా వేయాలి, అది కూడా వేయాలి. కానీ ఇప్పుడు మెయిన్ ఎందుకు పిలిపించినామంటే ఏంటంటే మనకి మడి ఉంది కదా, మడి అంటే ఎప్పుడు మనకి నాటేయలే కాబట్టి ఫస్ట్ టైం నాటేసినప్పుడు ఏమవుతుందంటే మడి అచ్చుగట్లట్టు అయినాయి కదా. ఒకప్పుడు చేసి పెట్టి తీపిస్తే ఇట్లుండే క్రాస్గా క్రాస్ ఉండే మేము ఏం చెప్పేసి దాని రెండు మడులు లెక్క వేపించి మట్టి బయటకి మన ఊర్లో కంపెనీలో కొట్టించినాం. ఇవి రెండు మడులు అయినాయి. ఈ రెండు మడులు అయినప్పుడు ఇవి నాటేస్తున్నాం, నాటేసినప్పుడు రెండు మడ్లలాగా అయినాయి కదా. అయితే ఇవి మన ఊరని తీసినప్పుడు మన ఊరాలు చేయలేము మనం. వర్షాకాలం అయితే ఎట్టికి ఇష్టం పంట పండింది. ఇప్పుడు ఈసారి మంచి చేద్దామని చెప్పేసి చేద్దామని అనుకుంటే ఏం చేయాలంటే ఈ గట్లు ఉన్నాయా, ఈ గట్లు జరిపితే మనకు గజం గజం జాగెళ్తుంది, గజం గజంగా జాగెళ్తుంది. సో మేము ఏం చేస్తున్నాం, ఈ అక్కడి గట్టి వచ్చేసి మనకు ఈ వేప చెట్టు ఇక్కడ, ఈ వేప చెట్టు, ఈ చెట్టు, ఈ చెట్టు ఇవన్నీ గట్టి మీద పెట్టినాయి ఆపడు. అయితే ఈ మడ్లు మనం ఇట్లా మడిలో చేసేసరికి అంత మా ఇంత దొడ్డు ఊరాలంటే వేస్ట్ కదా జాగా. ఈ ఊరం మొత్తం చేసి పెట్టి పొలం నొక్కిస్తున్నాం. మన అచ్చు మనకే ఉంటుంది బార్డరు, కాకపోతే మన మడ్లు పెద్ద చేపిస్తున్నాం. అందుకని ఈరోజు జేసీబీ నేర్పిస్తున్నాం. అమ్మవారు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూద్దాం డాక్టర్. చూర్రా మొత్తం గుండాలు అగ్గి గుండాలు వేసేసారు కింద. మానవ వనరులలో ఎరువులు, ఇది మానవ ఎరువు. మొత్తం మన మడి మొత్తం అదే పని చేస్తారు ఇక. సో ఇంకో ప్లాన్ ఏముందంటే ఇక్కడికి వెళ్ళి వచ్చే వాటర్ అన్నీ ఈ మడ్లకు వస్తుంది, కింది మడ్లకు. అందుకని డైరెక్ట్ చెరులో పోనీకి ఇది ఒక కాలువ తీపిచ్చేస్తే డైరెక్ట్ చెరులకు వెళ్ళిపోతాయి. ఆ ప్రాసెస్ కోసం అని చెప్పేసి అయితే ప్రజెంట్ ఇక్కడికి వచ్చినాము, జేసీబీని పిలుచుకొని వచ్చినాము. ఇక వర్క్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఈ అన్న. కరెక్ట్ వస్తుందా? అంతే, ఎందుకంటే చెట్లు ఏర్పడాలి, ఎంతదో వీరు అన్నట్టు ఉంటుంది.
మనకొద్దు ఎవరు కాదు. సో వర్క్ అయితే జరుగుతూ ఉంది, మినిమం 2-3 అవర్స్ పట్టేటట్టు ఉంది. ఇది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం, వర్షం వస్తే చూద్దామని అనుకున్నాం. ఇక నిన్న మొన్న వర్షం వచ్చింది కాబట్టి మంచిగా పొలం అంతా మంచిగా తడిసింది, అందుకని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఏముండంటే ఈ పైన మడిలో గుడిసే ప్లాన్ ఉండే, చుట్టూ ముట్టు చెట్లు పెట్టుకొని గుడిసే పెట్టుకొని ఇక్కడనే మన అమ్మ ఛానల్ వంట ఛానల్ ఉంది కదా, ఇక్కడనే మనం వేద్దామనే ప్లాన్ ఉంది. చూద్దాం ఒకవేళ ఫ్యూచర్ మంచిగా మీరు అట్నే సపోర్ట్ చేస్తే అయితే అదే ప్లాన్ చేద్దాం ఇక్కడైతే. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే, మళ్ళీ రేపు పొద్దున 10:30 వీడియోలో కలుద్దాం. నిజంగా లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బాయ్ బాయ్.